नमस्ते, वेलकम टू टीवीटी शॉर्ट न्यूज़। टीवीटू इंटरनेशनल न्यूज़। ब्रिटेन लो लिज़ ट्रस कैबिनेट कोत्त रिकॉर्ड। मोसगाळ्ळ बारिन पड़ी ओमन लो चिक्कुकुपोयिन युवती क्षेमंगा इंटिकि चेर्चिन क्रिकेटर हर्वजन सिंग। उक्रेन वैद्य विद्यार्थुलकु ट्रांस्फर अवकाशं। अमेरिकालो मल्ली काल्पुलु, इद्दरु मृति कस्टडीलो 19 एळ्ळ निंदितुडु। ऐपल संस्थ सरिकొత్త ఐఫోన్ 14 మార్కెట్ లోకి విడుదల చేసింది। దీనికి ఎమర్జెన్సీ సటలైట్ కనెక్టివిటీ, కార్ క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ అదనపు హంగులు। చైనాలో మళ్ళీ కోవిడ్ వ్యాప్తి, లాక్డౌన్ విధించిన ప్రభుత్వం కోట్ల మందిపై ప్రభావం। టీవీ2 నేషనల్ న్యూస్। బెంగళూరు నీట మునుగుతూ ఉంటే స్థానిక బీజేపీ నీరో హోటల్లో దోశ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు, వైరల్ అవుతున్న వీడియో। జల్లెడ పట్టిన దొరకట్లేదు, మావోయిస్టులను పట్టుకోవడానికి తెలంగాణ పోలీసులు నగదు బహుమతి ఇస్తానంటూ నయా ప్లాన్। మహారాష్ట్రలో షాకింగ్ ఘటన, టీవీ ఆపిందని అత్తవేళ్ళు కరకర కొరికిన కోడలు। జార్ఖండ్లో అవమానం, దర్యాప్త సంస్థలతో బీజేపీ నీచ రాజకీయం। సత్తా కోసం కాదు, సత్యం కోసమే భారత్ జోడో యాత్ర, కన్హయ్య కుమార్। డ్రెస్ వేసుకునే హక్కు ఉందంటే విప్పుకునే హక్కు కూడా ఉంటుందా, హిజాబ్ బ్యాన్ పై విచారణలో సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్। ప్రశాంత్ కిషోర్ బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నాడు, బీహార్ సీఎం నితీష్ కుమార్। నీట్ యూజీ 2002 ఫలితాలు విడుదల, రాజస్థాన్ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్। నాటకీయ పరిణామాల మధ్య సిపిఐ తెలంగాణ కార్యదర్శిగా కూనంనేని ఎన్నిక। పౌరుల రేట గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధం చేస్తామన్నారు నిర్మలా సీతారామన్। టీవీ2 ఏపీ న్యూస్। తీరు మార్చుకోకపోతే క్యాబినెట్లో మార్పులు తప్పవు, మంత్రులపై సీఎం జగన్ సీరియస్। తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు। పార్టీలో కీలక నేతపై దాడి జరిగిన రాష్ట్రమంతా స్పందించిన కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు కనీసం చీమకుట్టినట్లయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు। కేసునేని నానికి బీజేపీ మంత్రి పదవి ఆఫర్ చేసిందా? నీట్లో ఏపీ విద్యార్థులు 61.77 ఉత్తీర్ణత శాతం। బంగాళాఖాతంలో నేడు అల్పపీడన, 3 రోజుల పాటు భారీ వర్షాలు। టీడీపీకి మళ్లీ రాజధాని స్ట్రోక్, పేదలకు ఇళ్ల స్థలాన్ని ఇవ్వడాన్ని అమరావతి వాదులు వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు సిఆర్డీఏ చట్టంలో తెచ్చిన సవరణ ఆధారంగా అమరావతిలో ఇళ్ల స్థానాలు పొందేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పేదలు అర్హులే। రాయలసీమలో జలకళ, 100 ఏళ్ల తర్వాత పొంగి పొర్లుతున్న వేదవతి। తిరుమలలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్చల్, భయంతో వణికిపోతున్న ప్రజలు। వైరల్ జ్వరాలకు ఆరోగ్యశ్రీ రక్ష। టీవీ2 మూవీ న్యూస్। దిల్సే మూవీ సాంగ్ కు దుమ్మురేపిన ప్రగతి, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో। మరోసారి ప్రేమలో పడిన గోవా బ్యూటీ, ఓ స్టార్ హీరోయిన్ బ్రదర్ తో ఇలియానా డేటింగ్, సినిమా చూస్తూ కంటతడి పెట్టుకున్న నాగ్, ఒకే ఒక జీవితం ప్రీమియర్ షోలో ఎమోషనల్ అయిన కింగ్। దశోత్తరంగా సాగుతున్న నామినేషన్, ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న బిగ్ బాస్। రోజుకు 14 గంటలు పనిచేసిన అమితాబ్ బచ్చన్ స్వయంగా వెల్లడించిన బిగ్ బి। టీవీ2 స్పోర్ట్స్ న్యూస్. పోరాడి ఓడిన ఆఫ్ఘనిస్తాన్ ఆదివారం ఫైనల్స్ లో తలపడనున్న శ్రీలంక పాక్. ఓటమిని జీర్ణించుకొని ఆఫ్ఘన్ ఫ్యాన్ స్టేడియంలో పాక్ అభిమానులపై దాడి, చిలుక పలుకులు పలుకుతున్న అక్తర్. లెక్కలు తప్పాయి, టీమిండియా కథ ముగిసింది, ఆసియా కప్ ఫైనల్ ప్రత్యర్థులు తారుమారు। స్టే ట్యూన్ టు టీవీ2 షార్ట్ న్యూస్।